ड्रामा कंपनी। मरुवने रे नी पाई प्रेमा एन्नटे के आगने रे नी कोसं काचे कंटा तड़े I'm not afraid to die।
మ్యాజిక్ ఉంటది, తెలియని అట్రాక్షన్ ఉంటది అన్నమాట. ఏ పాట పాడతాం సార్ అందరు రావడానికి, డాన్స్ చేయడానికి, ఆఖరి స్లో సాంగ్ పాడతాం సార్ అప్పారకు వచ్చి డాన్స్ చేస్తున్నారు అన్నమాట. అమ్మ మీద ఒక పాట ఇవే రాసి పాడావు. యాక్చువల్లీ ఒక్కసారి ప్రపంచంలో ఉన్న అందరి అమ్మలకి డెడికేట్ చేస్తూ ఆ పాటను ఒక్కసారి పాడగలిసిగా కోరుతాను. నీకోసం ఏడుస్తున్నా అమ్మ, నువ్వు ఆడున్నావమ్మా, నీకోసం వెతుకుతున్నా. అమ్మ నువ్వు ఆడున్నావమ్మా, నీకోసం ఏడుస్తున్నా. అమ్మ నువ్వు ఆడున్నావమ్మా, నీకోసం వెతుకుతున్నా. కన్న బిడ్డను వదిలి నువ్వు, కన్న బిడ్డను వదిలి నువ్వు, కారణాని లోకానిక దేవా. అమ్మ నువ్వు ఆడున్నావమ్మా, నీకోసం ఏడుస్తున్నా. అమ్మ నువ్వు ఆడున్నావమ్మా. Thank you.
అందరి లైఫ్ లో మన పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్, అందులో అమ్మ చాలా ఇంపార్టెంట్. మన కోసం ఎన్నో సాక్రిఫైస్ చేసి ఎన్నో లైక్ మధుప్రియ తన ఎంత బరువెక్కిన హృదయంతో పాడిందంటే పాట నాకైతే మాటలు రావట్లేదు. మా అమ్మకి నేను ఒక్కండి. అలాంటిది ఎంఏ చేసి వచ్చాక ఎందుకురా సినిమా వైపు ఉద్యోగం చేసుకోవచ్చు కదా, లేదు సినిమా వైపు వెళ్ళాలంటే మా ఫాదర్ని కూడా కాదని నన్ను పంపించింది. నన్ను పంపించి నేను ఇక్కడికి వచ్చాక పాపం తను డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేదో ఎలా తెచ్చేదో ఏంటో, చెన్నైలో ఉన్నప్పుడు నాకు ఆర్థికంగా ఎక్కడా ఇబ్బంది పడకూడదు, నా కొడుకు బాగుండాలి. నువ్వు కార్ డ్రైవింగ్ చేస్తుంటే నేను పక్క సీటు కూర్చోవాలి, నా పక్క సీట్లో నేనే ఉండాలి అనేది మాట. మన పక్క సీట్లో మదర్ ఉంటే ఆ ఎఫెక్షన్ వేరు, అమ్మని తీసుకుని వెళ్తుంటే ఎక్కడికో వెళ్తుంది. పెద్దలు అంటారు కదా తల్లి కడుపు చూస్తుంది పిల్లం జేబు చూస్తుంది అని, ఆ విషయం మటుకు 100% కరెక్ట్ అది. నిజంగా మా అమ్మాయి అయితే తను తినకపోయినా పస్తులున్నా నన్ను మటుకు కాపాడింది. లాస్ట్ మా మదర్ని నా ఒళ్ళోనే తను చనిపోయింది. ఇప్పటికి నేను ఇంటి నుంచి బయటకు వచ్చిన ఇంటికి వెళ్ళిన పొడుకునేటప్పుడు మా మదర్ని తలుచుకునే పొడుకు. ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే ఆ తల్లి 32 పక్కటెముకలు విరిగిపోయినంత బాధ కలుగుద్దంట. విరిగిపోయిన బాధని అనుభవిస్తూ బిడ్డని కన్నాక ఆ ఆనందాన్ని బిడ్డలో చూసుకుంటదంటే దట్ ఈస్ ద గ్రేట్ మదర్. వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. మధుప్రియ ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూర్డ్ గా ఈ లిరిక్స్ రాసిన నీకు నా వందనం. పాట అంటే పాడుతున్నంతసేపు లైక్ అందరినీ చూస్తూ ఉన్నమాట, నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి బాగా ఫీల్ అయినట్టు అనిపించింది. లైక్ అంటే నీకు పాట ముందు తెలుసా లేకపోతే విన్నావా లేకపోతే ఏంటి కనెక్షన్ ఏంటి? అంటే ఇప్పుడు ఇక్కడ అక్క ఉన్నారు, సపోజ్ నేను అమ్మ అని పిలవచ్చు, అమ్మ అని పిలవచ్చు, కానీ నాన్నని మాత్రం ఎవరిని పిలవలేము నాన్న అని. సో మా నాన్న కూడా ఈక్వల్, సో ఇద్దరు ప్రేమ ఒకలాంటిది. సో రీసెంట్గా డాడీ చనిపోయినప్పుడు కానీ ఎందుకు తిని పాడినా అమ్మ కోసం పాడినా నాకు మా నాన్నే గుర్తు వస్తున్నారు ఎందుకో. వర్ష అంటే పోయిన లాస్ట్ ని ఎవరు తిరిగి తేలేరు, కానీ దేవుడు నీకు ఎంత అద్భుతమైన ఫ్యామిలీని ఇచ్చాడు మల్లెమాల రూపంలోని. ఇది కూడా మీ డాడీయే చేశారన్నమాట, నువ్వు బాధపడడం ఇష్టం లేక నువ్వు ఆనందంగా ఉండాలని చెప్పని ఇంతమందిని పరిచయం చేసి నేను ఎంతో హ్యాపీగా ఉంచుతున్నాను అన్నమాట. అది ప్రతిరోజు ఒకసారైనా మా అమ్మ గురించి ఏదో ఒక టైంలో తలుచుకుంటాను, ఏదో ఒక టైంలో మా అమ్మతో నేను ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాను. మనకంటే ఎక్కువ మన గురించి ఆవిడే ఆలోచిస్తుంది కాబట్టి అలాంటి అమ్మల్ని ఎప్పుడూ మనం గౌరవించాలి, వాళ్ళు చెప్పింది విని వాళ్ళకి ఆ గౌరవాన్ని ఇచ్చి వాళ్ళ పేరు నిలబెట్టాలని ఎప్పుడూ కోరుకుంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్.
నీకు మీ అమ్మగారికి మధ్య ఉన్న రిలేషన్? ఇన్ని తప్పులు చేసినా ఎంత ఎట్లున్నా ఎంత అంటే లిటిల్ గా చెప్పాలంటే మనం ఎంత దరిద్రంగా ఉన్నా ఎంత నీచంగా ఉన్నా మనల్ని మనలాగా ప్రేమించేది నన్ను నాలాగా ప్రేమించింది మా అమ్మ ఒక్కతే. ప్రతి ఒక్కటి అంటే నేను ఎప్పుడు ఏది ఫీల్ అయినా ప్రపంచం గురించి నువ్వు పట్టించుకోకు, నువ్వు నీలాగా బతుకో, నువ్వు నీలాగుండు, నువ్వు ఏంటో మాకు తెలిస్తే చాలు అని చెప్పి ప్రతి సెకండ్ నేను రోజుకు 10 సార్లు మాట్లాడతాను మా మమ్మీతో. మా అమ్మ ప్రతిసారి నాకు ఫోన్ చేసినప్పుడల్లా చెప్పేది ఒక్కటే, జాగ్రత్తగా తిను, వాండు, నీ కెరియర్ నువ్వు చూసుకో, అంతకు మించి ఎవరితో నీకు సంబంధం లేదు, ఎవరితో నీకు సంబంధం లేదని ఒకటే ధైర్యం ఇస్తుంది మా అమ్మ. నా ధైర్యం నా బలం అన్నీ మా అమ్మే, తర్వాత మా నాన్న. ఎంత హ్యాపీగా అయితే అందరం ఎంజాయ్ చేసామో ఒకసారి అందరికీ ఎమోషనల్ అయిపోయారు. సో ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న అందరూ అమ్మ గురించి షేర్ చేసుకున్నారు. సో మీ మాటల్లో కూడా అమ్మకి మీకున్న గురించి ఒక రెండు మాటలు. నేను యాక్టర్ అవ్వాలి అన్నదానికన్నా మా అమ్మ నేను యాక్టర్ అవ్వాలి అన్నదే ఎక్కువ సంకల్పం గొప్పది మాట యాక్చువల్లీ. సో ఆవిడ సంకల్పం అంత గొప్పగా ఉండబట్టి నేను యాక్టర్ అయ్యానేమో అంటే ఎంటర్టైనర్ గా ఇక్కడ ఉన్నానేమో ముందు. అండ్ ఇప్పటికీ నాకు ప్రతిరోజు ఉండే అలవాటు ఏంటంటే ప్రతిసారి నేను షూటింగ్కి కానీ ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పని మీద కంపల్సరిగా మా అమ్మ ఎదురు వస్తుంది, మా అమ్మ కాళ్ళ దండం పెట్టుకొని అందరే మోమ్స్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ లవ్ యూ సో మచ్ అమ్మ. ఐ లవ్ యూ టూ మమ్మీ. అండ్ ఐ లవ్ యూ టూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఎవ్రీవన్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.